ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రత్యక్ష గుడారపు నిర్మాణములో వాడిన లోహములు, వాటి ఆధ్యాత్మిక భావము అనే అంశమును మనము ధ్యానం చేస్తున్నాము. గత ఎపిసోడులో ఇత్తడి దేనిని సూచిస్తుందో మనం ధ్యానం చేశాం. నేటి ఎపిసోడులో వెండి దేనికి సూచనగా ఉన్నదో మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో వెండి ధనమునకు పర్యాయ పదముగా పేర్కొనబడింది. హెబ్రీ భాషలో వెండిని కెసెఫ్ అంటారు. కెసెఫ్ అనగా మనీ, ధనము అని అర్థం. ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో వెండిని ఎక్కడెక్కడ వాడారో మనము చూసి అప్పుడు ఆ వెండి దేనికి సూచనగా ఉన్నదో మనము చూద్దాం. ఇప్పుడు బైబిల్ గ్రంథములో నుండి నిర్గమకాండము 27:10 చదువుకుందాం. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఇత్తడివి, ఆ స్తంభముల వంకులను, వాటి పెండె బద్దలను వెండివి. ప్రియులారా, వెండి వంకులకు అంటే హుక్స్ మరియు పెండె బద్దలు ఫిలెట్స్ కు వాడారు. హుక్కులు ఎక్కడెక్కడ ఉన్నవి అంటే ప్రత్యక్షపు గుడారపు ఆవరణమును నిర్మించే సమయములో వాటి స్తంభాలకు హుక్కులు ఏర్పాటు చేశారు. ఆ హుక్కులకు తెరలు వేలాడదీసి ఆ తెరలతోనే ఆవరణమును మూసివేశారు. అలాగే ఆ స్తంభములను, స్తంభములకు వేలాడుతున్న తెరలను ఒకదానితో మరొక దానిని అనుసంధానించుట కొరకు ఫిలెట్స్ ను వాడారు. ఆ ఫిలెట్స్ నిర్మాణములో వెండిని వాడారు. ప్రిలారా, ఇప్పుడు వెండి దేనిని సూచిస్తుందో మీకు తెలియచేస్తాను. బైబిల్ గ్రంథములో వెండి విమోచనకు సాదృశ్యం. ముఖ్యంగా ఎవరినైనా విమోచించాలన్నా లేక ఏ బానిసనైనా కొనాలన్నా వెండినే వినియోగించాలి. అందుకనే బైబిల్లో వెండి చేత కొనబడిన వాడే గాని అనే వాక్యాన్ని మనం అనేక చోట్ల చూస్తాం. అంటే వెండిని ఉపయోగించి దాసులను కొనుక్కోవటం జరుగుతుంది. ఆ విధంగా వెండి విమోచనకు గుర్తు. ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే ఆ గుడార నిర్మాణమునకు వాడిన వెండి ఆయన విమోచన కార్యమునకు సాదృశ్యముగా ఉన్నది. బైబిల్ పరిభాషలో తెర లేక వస్త్రము ప్రవర్తనకు సాదృశ్యముగా ఉన్నది. ఆ వెండి హుక్కులకు వేలాడిన తెరలు మన ప్రవర్తనకు సాదృశ్యం. మనము క్రీస్తు మీద ఆధారపడి జీవించినప్పుడే సత్ప్రవర్తన కలిగి ఉండగలము అని ఈ వెండి హుక్కులు మనకు తెలియచేస్తున్నాయి. అలాగే ఈ వెండిని ఇంకా ఎక్కడ వాడారంటే పెండె బద్దల కొరకు వాడారు. ఈ పెండె బద్దలు అనే పదమును ఇంగ్లీష్లో ఫిలెట్స్ అన్నారు. జర్మన్ బైబిల్లో ఈ పెండె బద్దలను బిండెస్టెబే అని అన్నారు. బిండెస్టెబే అంటే నిలబడిన రెండు స్తంభాలను ఒరిగిపోకుండా ఒకదానితో మరొక దానిని కనెక్ట్ చేయటానికి ఉపయోగించే రాడ్ అన్నమాట. ప్రిలర్, యేసుక్రీస్తు లోకానికి వచ్చి జరిగించిన పరిచర్యకు ఈ పెండె బద్ద సాదృశ్యముగా ఉన్నది. ఆయన ఈ లోకములోనికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించుట ద్వారా దేవునితో మానవుణ్ణి కలిపాడు. మానవునికి సమాధానాన్ని ఇచ్చాడు. అలాగే మనలో మనకు సమాధానాన్ని ఆయన కలిగించాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా యేసుక్రీస్తు చేసిన దానిని చేయవలసిన పెండె బద్దలమై ఉన్నాము. ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ ఒక పెండె బద్దగా ఉన్నావా? సమాధాన పరుచువారు ధన్యులు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది. మీరు ఒక సమాధానకర్తగా ఉండి ఆ బైబిల్లో చెప్పబడిన పెండె బద్దగా పనిచేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రత్యక్షపు గుడారములోని పెండె బద్దల వలె ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.